అసలు అర్థం అవట్లేదు సార్. నెట్వర్క్ ఉండే దగ్గర వచ్చి ఫోన్ చేయండి, అసలు అర్థం కావట్లేదు. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మేయర్ గారు అండి? మీ మేయర్ గారు చెప్పండి. నమస్తే అమ్మా, నేను రామడగ్గు థియేటర్ టౌన్ లో శ్మశాన వాటిక ఉంది కదండి, అక్కడ అనధికార బట్టీలు, రోడ్ల ఆక్రమణ, కాలువల ఆక్రమణ పెట్టామండి, కానీ ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు మేడం. ఇక్కడ ఏంటంటే రోడ్ చేసిన బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉందో అది రోడ్ల మీద బట్టీలు పెట్టి వసూలు చేస్తున్నారండి. ఏంటంటే స్థానికులు చాలా మంది దీని వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారండి. ఏంటంటే ట్రాఫిక్ జామ్ లో యాక్సిడెంట్స్ అడిగితే మమ్మల్ని కొడతారని నన్నే కొట్టారండి. మొన్న నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే బడ్డీలలో అసభ్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ మందు తాగడం, ఇక్కడ అల్లికోళ్ల మధ్య జరగాల్సినవి కూడా అండి చెప్పకూడదు అవన్నీ. నేను ఇది ఏంటంటే ఒక బడ్డీ మాఫియా లాగా అయిపోయింది అండి, బడ్డీల మాఫియా. మనం ఏంటంటే ఈ మధ్యనే ఉన్నాయా, అవి ఎప్పటి నుంచో ఉన్నాయా చెప్పండి. కొత్తగా పెట్టారండి, కొత్తగా పెట్టినా కూడా తీయట్లేదండి. మెయిన్ ఆ ప్రసన్న కుమార్ చైర్మన్ అనేవాడు ఇక్కడ నాట్యాలు ఆడేస్తాడండి. ఓకే సార్, నేను అధికారులతో చెప్పి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను సార్. ఇక్కడ పేన వాట్ వస్తుందండి, పాతదైతే, కొత్తదైతే 27 వస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కొద్దిగా తీయించండి అమ్మా, నేను దయచేసి మధ్యాహ్న వాటిలో కూడా ఇవన్నీ కూడా నీట్ గా చేయిస్తాయండి. వాటి మీద ఏమైనా హోర్డింగ్స్ పెట్టేసి రెంట్ల పైన కూర్చోండి మీరు కూడా, మన ఆదాయం కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే జీవీఎంసీ రోడ్ల మీద వేళ్ళ పెట్టి. హలో హలో, నమస్తే మేడం, నా పేరు గోపాలకృష్ణ. చెప్పండి. మేము హౌస్ కి అప్లై చేసాం మేడం, జగనన్న స్కీమ్ మీద. మీ పేరు? గోపాలకృష్ణ మేడం, జూన్ 5, 61 వార్డ్. ఓకే, హౌస్ కి అప్లై చేస్తే మనకి జనవరిలోని అంగీకార పత్రం ఇచ్చారు, లిస్ట్ లోని పేరు కూడా ఉంది మేడం. ఓకే, విఎస్పీ నంబర్ జనరేట్ అయింది. ఆ విఎస్పీ నంబర్ కొడుతుంటే మన డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ కానీ పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్ కానీ రావట్లేదు. సచివాలయానికి వెళ్ళాం మేడం. హామీ పత్రం ఇచ్చారు కదా? హామీ పత్రం ఇచ్చారు మేడం, కాకపోతే విఎస్పీ నంబర్ కొట్టే 157 వస్తుంది. సచివాలయానికి వెళ్ళాము. ఓకే సార్, అయితే సచివాలయం వాళ్ళు అంటున్నారు మళ్ళీ అప్లై చేసుకోవాలంటున్నారు. నేను అప్లై చేయండి అంటే మాకు విఆర్ఓ లేరు, ఇన్ఛార్జ్ విఆర్ఓ అంత అడిగితే ఇన్ఛార్జ్ విఆర్ఓ అంటారు, మాకు ప్రొసీజర్ తెలియదు, మేము అప్లై చేయలేము అంటున్నారు. ఏం చేయాలి మేడం? ఓకే సార్, మీ ప్రాబ్లమ్ అధికారులతో చెప్పి మేము సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. హలో హలో, నమస్తే అండి. నమస్తే, నేను జోన్ 6 మాట్లాడుతాను మేడం. ఓకే సార్, చెప్పండి. మీ కమిషనర్ గారు మేడం? మీ మేయర్ గారు చెప్పండి. నమస్తే అమ్మా, నేను 11th జాన్యువరీ నుంచి ఎవ్రీ మండే నేను ఫోన్ చేస్తాను మా కమిషనర్ గారి కోసం. ఎవరో స్టాఫ్ మాట్లాడుతున్నారు. నా పేరు భయంకర్ మూర్తి, ఏజ్ 66 ఇయర్స్. ఓకే, మీ డోర్ నంబర్ చెప్పండి. ఏజెంట్ మా నేను ఉంటుంది అందర చెప్తాను. కంప్లైంట్ చేస్తే డోర్ నంబర్ ఇస్తారు మేడం, నేను ట్యాక్స్ బుక్ పాత్ర పెట్టదు. అదే మేడం, నేను జోన్ 6 మాట్లాడుతున్నాను. వార్డ్ నంబర్ 63 అండి, రెవెన్యూ వార్డ్ నంబర్ 63. పిఏ నంబరు 1086 బై 0501 బై బి బై జోన్ 5/20/20 అండి. చెప్పండి. వీళ్ళు 4 వైపు ఒక అంగుళం కూడా ఉంచకుండా సెట్ బ్యాక్ లేకుండా పూర్తి కట్టేస్తారమ్మా. లేట్ జాన్యువరీ నుంచి మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. ఈవెన్ జోనల్ కమిషనర్ ఎవరు, జోన్ 6 కమిషనర్ దుర్గాప్రసాద్ కూడా మాట్లాడారు. అందరూ యాక్షన్ తీసుకున్నాం అంటున్నారు. జాన్యువరీ నుంచి ఇక్కడికి 3 ఫ్లోర్లు లేకపోతే కన్స్ట్రక్షన్ అయిపోయిందండి.
ఓకే సార్, మీ ప్రాబ్లం ని అధికారులతో మాట్లాడి నేను సాల్వ్ చేస్తాను. థాంక్యూ సార్. అమ్మా మాకు వెంటిలేషన్ పూర్తిగా బంద్ అయిపోయింది అమ్మా. ఆరు నెలలు కోపం అది కాదు, నేను తిరగలేకపోతున్నాను 67 రోజులు. మరి కమిషనర్ జోనల్ కమిషనర్ గారు చెప్పినా కూడా ఆయన ఏమి యాక్షన్ తీసుకోకుండా బీసీ రోడ్ మెయిన్ రోడ్ అమ్మా అది కోపం కూడా కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చెప్తాను. వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పండి సార్. మేడం కలర్ కనెక్షన్ కి నవంబర్ లో డిపాజిట్ చేద్దాం మేడం డబ్బులు 35,000. ఓకే, ఇంతవరకు కనెక్షన్ ఏం లేదు మేడం. ఏమైనా అడిగితే వీళ్ళు పురుషోత్పురంలో ఏఐ గారికి కమిషనర్ గారు కమిషనర్ గారు ఇంకా ఎప్రూవల్ ఇవ్వలేదంటే అని చెప్తున్నారు. దేని గురించి సార్? దేని గురించి? ట్యాప్ ట్యాప్ కనెక్షన్ మేడం, మున్సిపల్ ట్యాప్. ఓకే సార్, మీ పేరు చెప్పండి. నాగభూషణ్ రావు. మీ డోర్ నంబర్? 1-23/11. ఓకే. దూర లేఅవుట్? ఓకే. చిన్నముసిడ్వాడ? ఓకే సార్. మీ వార్డ్ నంబర్ చెప్పండి. 70 అండి. కొత్త పాటకు 70, కొత్తది 77 అనుకుంటా. ఓకే సార్, మీ ప్రాబ్లమ్ వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. అదిగోండి మేడం, నవంబర్ లో డబ్బులు కట్టించారు, అడుగుతుంటే కమిషనర్ గారు పెండింగ్ ఉందండి, ఇన్ని రోజులు పెండింగ్ ఉందంటే వాళ్ళకి కారణం ఏంటి మేడం? ఓకే సార్, అధికారులతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. హలో మేడం. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. మేము ఇల్లు పెట్టుకున్నాం మేడం. ఓకే. ఇల్లు పెట్టుకుని 100,000 రూపాయలు కట్టాం మేడం. ఓకే. మాకు అలాట్మెంట్ పేపర్ ఇచ్చారు, గృహ ప్రవేశం అయిపోయింది, అన్న అయిపోయి మేడం. ఏమో 4 సంవత్సరాలు అవుతుంది మేడం, మేము వడ్డీకి తెచ్చి కట్టాం మేడం. ఇప్పుడు ఏమో జీడిఎంస్ వెళ్ళినా సచివాలయంకి వెళ్ళినా మీకు ఇల్లు క్యాన్సిల్ అయిపోయిందమ్మా, మీకు ఇల్లు రాదు, మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి అలా చెప్తుండ్రు మేడం. ఇక్కడ మేము 5 ఇంటి దగ్గరలోనే ఇల్లు వేస్తారని ఇక్కడ జేఎన్ఆర్ కాలనీ రాజ్ తెరువు దగ్గర రెంట్ కొంటున్నాం మేడం. ఇప్పుడేమో ఇల్లు రాదంటుండ్రు మేడం. ఇప్పుడు మా పరిస్థితి ఎప్పుడు ఇల్లు మా ముసలో ఇద్దరు ముసలో చిన్నపిల్లలు మేడం. మీకు డబ్బులు వెనక్కి ఇచ్చి మీరు మళ్ళీ మేము మళ్ళీ మీరు పెట్టుకుంటే మేము సైట్ ఇస్తాం మేడం. ఇప్పుడు అమ్మా ఒక నిమిషం, మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాము, మీకు అర్హత లేదు అని వచ్చింది కాబట్టి వెనక్కి ఇచ్చేస్తాం. అయినా నాకు తప్పుగా వచ్చింది, నాకు అర్హత ఉంది అనిపిస్తే మీ సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకోండి, అర్హత గాని ఉంటే మీకు హౌస్ సైట్ ఇస్తాము, మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాము. కాదు మేడం, ఆ ఇంటికే గృహ ప్రవేశం కూడా అయిపోయింది మేడం. అమ్మా అవన్నీ పాత ప్రభుత్వంలో జరిగినవి చెల్లవు, కొత్త స్కీమ్ పెట్టారు. గృహ ప్రవేశం అయినా మీకు అర్హత లేదని వస్తే మేము అవి మిమ్మల్ని మీకు ఇవ్వటానికి లేదు, కొత్త స్కీమ్ ప్రకారం మాత్రమే ఇస్తాము. హలో చెప్పండి. 27 కాలనీలోని T7 లోని లెట్రిన్ గొట్టం మేము ఇరగొట్టేసి లెట్రిన్ దగ్గర ఏమో వంటరూమ్ కట్టుకొని బాత్రూమ్ దగ్గర ఏమో లెట్రిన్ ఎట్టుకొని ఆ గొట్టం ద్వారా వంటరూమ్ కి లెట్రిన్ కి బాత్రూమ్ కి ఆల్మోస్ట్ వాడుకుంటున్నారండి. అమ్మగారి పేరండి సత్యవతి, మా అబ్బాయి అదే మా అమ్మగారు మనవడి పేరేమో చంద్రశేఖర్ అండి. డోర్ నంబర్? మా అబ్బాయి మా పెద్దన్న గారే దప్ప తెచ్చాం అనమాట. చెప్పండి డోర్ నంబర్ చెప్పండి. ఏ చెప్పండి మేడం? డోర్ నంబర్ చెప్పండి.
మీది మీది చెప్పండి. 27 మేడం. ఓకే ఏరియా? జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ TP1 మేడం. ఓకే మీ ప్రాబ్లమ్ ని సాధ్యమైనంత త్వరగా. ఎక్కడుంది మేడం? ఇది సంవత్సరం నుంచి జరుగుతుంది మేడం, కానీ ఆ గొట్టమే రన్ చేస్తున్నారు కానీ మాత్రం రావట్లేదు. ఎక్కడ కాబట్టి నువ్వు నోరు మూసుకొని ఉండని నాకు వార్నింగ్ ఇస్తున్నారండి. ఏరియా ఎక్కడమ్మా? ఏరియా ఎక్కడ? అధికారులతో చెప్పి సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. హలో చెప్పండి మేడం. చిన్నవాడు సార్ ఫిష్ మార్కెట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి సార్. డస్ట్బిన్లు పెద్ద పెద్ద డస్ట్బిన్లు పెట్టి ఊర్లో కలెక్ట్ చేసిందంతా తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు మేడం. అది పడేసింది కూడా కింద పడిపోయి ఉంటుంది చుట్టూ, అది చాలా రోటీన్ స్మెల్ వచ్చేస్తుంది. సో మరి మేడం చిన్నవాళ్తే ఫిష్ మార్కెట్. ఫిష్ మార్కెట్ వార్డ్ నెంబర్ 21. ఓకే సార్, అధికారులతో చెప్పి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం సార్ వీలైనంత త్వరగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సార్. మేడం మేము వార్డ్ నెంబర్ 5 నుంచి మాట్లాడుతున్నాం అండి, మిథిలాపూర్ కూడా కాలనీ. ఓకే మేడం, అక్కడ మాకు హౌస్ ఉందండి, LIC A892. ఆ హౌస్ ఏరియాలో 3 హౌసెస్ ఉన్నాయి మేడం. అక్కడ రోడ్ లేదు మేడం, 5 ఏళ్ళ తర్వాత మిగతా వెళ్తారు కాలనీలో. మా ఇంటికి రోడ్ లేదు మేడం. అక్కడ రోడ్ తర్వాత చేయండి మేడం. మీ డోర్ నెంబర్ చెప్పండి మేడం. అది డోర్ నెంబర్ ఉంది, 1 మినిట్ మేడం. మేడం 2-130-2 అండి. ఓకే సార్. మీ ప్రాబ్లమ్ అధికారులతో చెప్పి వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. హలో మేడం. చెప్పండి సార్. మేడం నేను డోర్ నెంబర్ మిరపకాయల వీధి నుంచి మాట్లాడుతున్నాను మేడం. వెంకటేశ్వర పెట్ట టౌన్ మేడం మాది. ఓకే. మా ఇంటి ముందు ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేడం. వాళ్ళ యొక్క రిజిస్టర్ ఫౌండేషన్ SSI 2 ఫీట్ యాక్సెస్ అవుతారు మేడం. మా ఇంట్లో వే మేడం 5 ఫీట్ రోడ్ మాది. సో దీని మీద ఆల్రెడీ చాలా కంప్లైంట్ ఇస్తాయి మేడం. ఇంటికి వచ్చి ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. మీ పేరు చెప్పండి. కే రాజు అండి. డోర్ నెంబర్ 31-23/1 అండి. ఓకే సార్. అధికారులతో చెప్పి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం సార్ వీలైనంత త్వరలో. థ్యాంక్ యూ. మేడం కమిషనర్ మేడం కూడా రీసెంట్ గా హ్యాండ్ అవుట్ చేశాను మేడం కంప్లైంట్. ఓకే సార్. సాల్వ్ చేస్తాం సార్ సార్ త్వరలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. మాది 27వ వార్డు మేడం. ఓకే. అదే రామదాస్ టౌన్ లోని బద్దీల గురించి చెప్తా కదా మేడం, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. ఓకే. అది ఏమైంది మేడం చెప్తా అన్నారు. ఏంటి ప్రాబ్లం కరెక్ట్ గా చెప్పండి సార్ స్పష్టంగా. అదే మేడం, ఇప్పుడు రోడ్డు మీద అనధికారంగా బద్దీలు పెట్టేస్తున్నారండి. ఓకే ఓకే. ఆ బద్దీలు తీయమని చెప్తే ఏమొచ్చి వాళ్ళు తీయట్లేదు, అందుకే ఈ నంబర్ ఫోన్ చేసి చెప్తున్నాను మేడం. ఓకే సార్. మేము అధికారులతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం వీలైనంత త్వరలో. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. హలో 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 చెప్పండి. బాగా హలో
మేడం నేను ఆల్రెడీ జీవీఎంసీ చాలా సార్లు కంప్లైంట్ పెట్టి ఉన్నాను మేడం. ఒకే సైట్ మీద ఒకే అసెస్మెంట్ మీద రెండు డాక్యుమెంట్లు వేశారు మేడం ఒకే సైట్ మీద. మళ్ళీ చెప్పండి సార్, స్పష్టంగా చెప్పండి. ఒకే సైట్ మీద రెండు అసెస్మెంట్ వేశారు మేడం. ఆల్రెడీ కంప్లైంట్ పెట్టి ఉన్నాం మేడం. ఓకే, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, చిన్నసిలువాడ, శాంతి నగర్, మెయిన్ రోడ్ మేడం. డోర్ నంబర్ చెప్పండి. 6-7 మేడం. ఓకే సార్. సార్, అధికారులతో మాట్లాడి నేను మీ ప్రాబ్లమ్ వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. ఆల్రెడీ కంప్లైంట్ చాలా సార్లు పెట్టాం మేడం. మరి మాకు అమరావతి పంపించాము అది అని చెప్పన్నారు, ఇప్పుడు వచ్చి స్పందన లేదు మేడం. ఓకే సార్, మీరు మాట్లాడారు మీ ద్వారా అవుతుంది అంటే సరే సరే, లేదంటే మరి మా మీరేమైనా చెప్తే కలెక్టర్ ద్వారా ద్వారా ఏమైనా చెప్పామంటే పెట్టుకోమంటే పెట్టుకుంటాం మేడం. మీరు తప్ప చెప్పే దాన్ని బట్టి ఉంటుంది మేడం. ఓకే సార్, తప్పకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో, హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు చంద్రశేఖర్ అండి, నేను మద్దిల్పాలు నుంచి కాల్ చేస్తున్నానండి. ఇక్కడ ఇక్కడ మా ఇల్లు కొంచెం చందుల్లో ఉందండి. అయితే కొంచెం ముందు వరకు వెళ్తే అక్కడ రోడ్ ఉందండి, అపార్ట్మెంట్ కట్టేనండి, అక్కడ నుంచి రోడ్ ఉందండి. కానీ మా అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే మేము సందు నుంచి అక్కడ వేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వేసి అక్కడ బ్లాక్ చేస్తారంట. అది ఆల్రెడీ జీబీఎంసీ వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళు గోడ కడితే ఇంతకు ముందు ఆ గోడని విరగొట్టారండి. కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఇచ్చి మేము నడకుండా ఏవి ఆటోస్ కూడా ఏమైనా రాకుండా, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఆ బ్లాక్ ఆ దీన్ని బ్లాక్ చేస్తారు. ఓకే సార్, మీ పేరు చెప్పండి. చంద్రశేఖర్ అండి. డోర్ నంబర్ 53-14-12. ఓకే, ఏరియా ఎక్కడ? మద్దిలపాలెం దయారాం స్ట్రీట్ పక్కన అండి, పక్క సందు. ఓకే, వార్డ్ నంబర్ చెప్పండి. వార్డ్ నంబర్ 10 అండి. 10, ఇప్పుడు 10? ఓకే, అవునండి, ఇప్పుడు 10 కొత్త. ఓకే సార్, మీ ప్రాబ్లమ్ అధికారులతో చెప్పి నేను సాల్వ్ చేస్తానా వీలైనంత త్వరలో. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మేడం, నా పేరు నీలాపు పవన్ కుమార్, మల్లిపురం, వార్డ్ నెంబర్ 33. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, సెలెక్టెడ్ మేయర్ ఆఫ్ విశాఖపట్నం. మేడం, నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అనౌథరైజ్డ్ షాప్ ఒకటి పెట్టారు మేడం మల్లిపురంలో, 33rd వార్డ్. ఆ షాప్ కి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి జీవీఎంసీ చెప్పారు మేడం. జీవీఎంసీ కంప్లైంట్ ఇచ్చాం మేడం. స్ట్రీట్ లో వెండర్స్ అందరి దగ్గర దాదాపు ఒక 20-30 ఓన్ హౌసెస్ వాళ్ళ సిగ్నేచర్ తీసుకున్నాం. ఆ షాప్ దగ్గర డ్రింక్ చేసి స్మోక్ చేసి పబ్లిక్ ఇష్యూ చేస్తారు మేడం. ఇంకోటి ఏంటంటే అది రోడ్డుకి మధ్యలో పెట్టారు మేడం, అనౌథరైజ్డ్ షాప్. అది చాలా సార్లు కంప్లైంట్ చేస్తాం మేడం జీవీఎంసీకి, కానీ ఎప్పుడు జీవీఎంసీ పట్టించుకోవట్లేదు మేడం. సెకండ్ థింగ్ ఏంటంటే పోలీస్ స్టేషన్ కూడా లెటర్ ఇవ్వమని చెప్పి చెప్పారు మేడం. టౌన్ సెక్రటరీ జోన్3 జాన్సీ మేడం అంట, పవన్ గారు, టౌన్ సెక్రటరీ ప్లానింగ్, వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి ఖాళీ లేదంట మేడం. దాదాపు నేను 6 మంత్స్ నుంచి అలా ఫైట్ చేస్తూనే ఉన్నాను మేడం, మెసేజెస్ పెడుతున్నాను ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, కంప్లైంట్ జీవీఎంసీ. ఏం చిన్న షాప్ మేడం, చిన్న షాప్ తీలాపోతున్నారు మేడం. అదే, అధికారులతో మాట్లాడి చూసి మేము మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం సార్ త్వరలో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ప్లీజ్. హలో, హలో, చెప్పండి సార్. మేడం, యాక్చువల్లీ మాకు ఒక ప్రాబ్లం ఉందండి ఇంటి దగ్గర. ఏంటంటే మా డోర్ నెంబర్ 39-22-651. కలింగనగర్, మాధవధార. మీ పేరు? ఎం దేవి ప్రసాద్ అండి. ఓకే సార్, చెప్పండి. యాక్చువల్గా మేడం ప్రాబ్లం ఏంటంటే మా ఇంటి ముందు యూజీడీ లైన్స్ కోసం ప్లస్ వాటర్ లైన్స్ కోసం రోడ్లు తవ్వేసి అలాగే వదిలేస్తారు మేడం. చాలా రోజులు మినిమం ఒక 6 మంత్స్ పైన అవుతుంది. ఓకే,
దానివల్ల ఏంటంటే వాటర్ పసుపు అనేది కానీ ఇంటి ముందంతా బురద బురదగా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మా ఇంటి ముందు ఉన్న ఏరియా టీడీఆర్ టీడీఆర్ ఇవ్వడం కూడా వల్ల టౌన్ ప్లానింగ్ వల్ల టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వల్ల ప్రాబ్లం ఉందండి. దానికోసం అది ఒకటి కూడా ఏర్లేదు ముందు. ఓకే సార్, మీ ప్రాబ్లమ్ ను అధికారులతో సంప్రదించి వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. హలో 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 చెప్పండి. హలో మేడం, ఇప్పుడు ఇల్లు కట్టాం కదా మేడం, మేము 100 రూపాయలు. మేడం మీ పేరు? మా పేరు శివకోటి చంద్రవతి మేడం. ఏరియా మేడం? ఏరియా ఎక్కడమ్మా? ఏరియా జేఎన్ఆర్ కాలనీలోన మాకు ఇల్లు వచ్చింది మేడం. మేము అక్కడ రెంట్ కుంటున్నాం మేడం. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. అది మాదన్నట్టు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరో ఇవ్వడం వల్ల ఇల్లు క్యాన్సిల్ చేశారు మేడం. మాకు ఇల్లు క్యాన్సిల్ చేసి మేము 100 రూపాయలు కట్టాం, వడ్డీకి తెచ్చి కట్టాం. అది ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది మేడం. మాకు ఇల్లు ఇవ్వట్లేదు, మేము రెంట్ కట్టుకోలేకపోతున్నాం. ముసలోళ్ళు ఉన్నారు. చెప్పారా మీరు సచివాలయంలో చెప్పినా టీవీఎంస్ లో చెప్పినా వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు మేడం మా గురించి. మేము మాకు ఆత్మహత్య తప్ప మరేటి మాకు లేదు మేడం, దిక్కు లేదు మేడం. చెప్పండి మేడం డోర్ నంబర్. డోర్ నంబర్ F6 39 బ్లాక్ మేడం. అందులో రెంట్ కొంటున్నాం, 1500 పే చేస్తాము. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరో ఇవ్వడం వల్ల మీరు రీవెరిఫికేషన్ చేసుకోండి మేడం. మాకు ఎక్కడ కూడా ఏమీ లేదు మేడం. ఓకే ఓకే అమ్మ, నేను అధికారులతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఆత్మహత్య చేసుకోవడం వల్ల తప్ప మాకు వేరే దారి లేదు మేడం. అదే అమ్మ, అధికారులతో మాట్లాడి నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను త్వరలో మేడం. మా గృహ ప్రవేశం కూడా అయిపోయింది మేడం. అన్ని 4 సంవత్సరాలు తిరిగాం మేడం. అమ్మా చేస్తాం చేస్తాం. సరే హలో హలో చెప్పండి సార్. కమిషనర్ గారండి? లేదు, మీ మేయర్ గారు చెప్పండి. మేయర్ గారు అండి. మేడం గారు హలో. చెప్పండి సార్. మేడం మాది ఫేజ్2 గాంధీనగర్ మేడం, తడిగంజాడ. ఓకే మేడం గారు, ఇక్కడ యూజీడీ డ్రైన్స్ ఇక్కడ లూజ్ అయ్యారు మేడం. వెళ్ళి ఒక దగ్గర తవ్వుతున్నారు, ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నిన్నేమో వాటర్ పైప్ తవ్వించారు, అదేమో క్లోజ్ మొత్తం అంతా వాటర్ అంతా బయటకు వచ్చేసింది. మొత్తం అంతా ఇబ్బంది పడుతున్నది. ఇక్కడ యూజీడీ 2-3 ఇయర్స్ నుంచి అవుతుంది మేడం. సగం సగం చేస్తారు, వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు స్టార్ట్ చేస్తారు, వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. మీ పేరు సార్? మా పేరు అప్పలనారాయణ. వై అప్పలనారాయణ. వార్డ్ నెంబర్? వార్డ్ నెంబర్ 76 వస్తుంది మేడం. డోర్ నెంబర్ ఒకసారి చెప్పండి. 19-27-1. అధికారులతో సంప్రదించి వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. ఇక్కడ మేడం ఇంకొక ఇంకొక విషయం మేడం, ఇక్కడ డ్రైనేజీలు ఏమి లేవు మేడం. మాకు అన్ని వెహికల్ అంటే కూడుకుపోయిన చెత్త కదా విపరీతంగా ఉంది మేడం. ఓకే సార్, అన్ని కూడా సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. హలో హలో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇలా పూర్ణ మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే మేడం, ఇక్కడ అంటే పూర్ణ మార్కెట్ కల్లుపక్కల ఏరియా ఉంది కదా మేడం. ఓకే చెప్పండి సార్. కల్లుపక్కల ఏరియా లోపల ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, ఒక అది గవర్నమెంట్ ల్యాండ్. అది ఒక 2 ఇయర్స్ బ్యాక్ అక్కడ
టెంపుల్ కడతామని చెప్పేసి అని అందరి దగ్గర వీధిలో వెండర్స్ అందరి దగ్గర సంతకాలు పెట్టించుకొని సరే అని ఒప్పేసి గుడికి అని చెప్పేసి అని నువ్వు అందరికి ఒప్పుకున్నావు టెంపుల్ కడతానంటే. ఓకే సార్. ఆ పక్కన అనేది ఏదైతే ఉందో కొంచెం గవర్నమెంట్ ప్లేస్ అనేది అది ఒక అతను ఆక్రమించి దానికి రేకుల షెడ్ వేయించుకున్నారు మేడం. అప్పుడు ఏం చెప్తారంటే ఈ ప్లేస్ అనేది గవర్నమెంట్ కి అంటే గవర్నమెంట్ అంటే జనరల్ గా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఇది సో అందుకే కట్టించాము అలాగని చెప్పేసి అందరి దగ్గర అందరి దగ్గర మార్పించుకొని కట్టించారు అంటే ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి మేము కూడా ఒప్పుకున్నాం మేడం. కానీ ఇప్పుడు ఏంటంటే అది వాళ్ళు పర్సనల్ యూజ్ గా వాడుతున్నారు మేడం. ఇన్ కేసు ఎవరైనా వెళ్ళి అడిగితే నేను ఎవ్వను ఏం చేసుకుందో చేస్తా ఎవరు చెప్పుకుందో చెప్పుకో. ఓకే సార్. నేను అధికారులతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం. ఓకే మేడం. అడిగినందుకు వెళ్తే చిన్నపిల్లలను చూడకుండా చాలా విపరీతంగా కుట్టారు మేడం. ఓకే. అది మేము పోలీస్ చర్యలు తీసుకున్నా సరే పోలీస్ చర్యలు ఏమన్నా అంటే కమిషనర్ జీవీఎంసీ ఒకసారి మాట్లాడండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఏం చెప్తే చేయండి అని అన్నారు మేడం. అలాగని చెప్పేసి జాన్సీ మేడం కి నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ సెక్రటరీ మేడం ఉన్నారు కదా మేడం ఆ మేడం కూడా మేము పెట్టాం. వాళ్ళు వచ్చారు చూసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వరకు ఎటువంటి రియాక్షన్ కూడా లేదు మేడం. మేము రియాక్షన్ తీసుకుంటాం అని చెప్తున్నారు ఇప్పుడు రియాక్షన్ అనేది లేదు. ఓకే సార్. నేను వాళ్ళతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను వీలైనంత త్వరలో. థ్యాంక్ యూ. సాయిబాబా టెంపుల్ మేడం. ఓకే ఓకే. హలో. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. మేడం గారు నేను 2016 నుండి 2019 డిసెంబర్ వరకు జీవీఎంసీ లో పనిచేసాను మేడం గారు. 71వ వార్డులో నాది 1.5 ఇయర్ పిఎఫ్ కట్టలేదు మేడం. ప్రెసెంట్ నేను మానేశాను. మానేసిన తర్వాత పిఎఫ్ చేద్దామని అంటే 1.5 ఇయర్ కట్టలేదు అని చెప్తున్నారు మేడం. ఇంకా జనార్దన్ ఫోన్ చేస్తే మా సంబంధం లేదు అంటున్నాడు. ఓకే సార్. మీ పేరు? నా పేరు బాణాల రమణ మేడం. 71వ వార్డు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మేడం. ఓకే. డోర్ నెంబర్ చెప్పండి మీది. మా శ్రీకాకుళం మేడం. ఓకే సార్. అధికారులతో మాట్లాడి నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. హలో. హలో. కమిషనర్ గారా అండి? ఈ మేయర్ గారు చెప్పండి. మేయర్ గారు నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. కలిగా నగర్ మాధవధార్ లో మేము నా నివాసం. 39-22-7x1/2 ఇస్ ద డోర్ నెంబర్. వీధికి వీధులు అంత చదివేసి 8-9 నిర్ణయింది అడుగు పెట్టి అడుగు తీయలేకున్నాం మేడం గారు. రెండోది వచ్చేసి రోడ్లు లేవు. అసలు 10 ఏళ్ల నుంచి రోడ్లు లేవు. అది ప్రత్యక్షంగా గానీ మీరు చూడగలిగితేనే దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. దయచేసి అధికారులు పంపించి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను సార్ వీలైనంత త్వరలో. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హలో. నమస్తే. చెప్పండి. మేయర్ గారితో మాట్లాడుతున్నామండి. మీ మేయర్ గారు చెప్పండి. మాకు కెమెరా అండి. మేము ఇన్స్టా ఫోటో పెట్టి మాట్లాడుతున్నాము. అగర్వాల్ హాస్పిటల్ కి దగ్గర ఉంటాం మేడం. అదే 4 రోడ్ల జంక్షన్. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. కనీసం ట్రాఫిక్ ఐలాండ్ లాంటివి ఏమీ లేవు మేడం. ట్రాఫిక్ సిగ్నల్ చేసేవి ఏమీ లేవు. ఏర్పాటు చేయగలరా? ఓకే. మీ పేరు చెప్పండి. నా పేరు శ్యామల అండి. వార్డ్ నంబర్? వార్డ్ నంబర్ 28 మేడం. ఇది ఒక 19 ఉండేది, ఇప్పుడు 28 కు మార్చారు. డోర్ నంబర్ చెప్పండి. 11-6-1/10. ఓకే. నేను మీ సమస్యను అధికారులతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో. నమస్కారం అమ్మా. చెప్పండి సార్. అమ్మా మేయర్ గారమ్మా? మీ మేయర్ గారు చెప్పండి. నమస్కారం అమ్మా. మీకు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ సార్. మీ ప్రాబ్లం చెప్పండి. అమ్మా నేను 23వ వార్డు కేఆర్ఎం కాలనీ శ్రీనగర్ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఓకే సార్. నా పేరు కే వెంకటరమణ.
నాకు 66 సంవత్సరాల వయసు అమ్మ, రిటైర్డ్ హెచ్ఎస్ఎల్ ఎంప్లాయీని. ఓకే సార్, ప్రాబ్లం చెప్పండి. తల్లి నీళ్లు 45 నిమిషాలు ఇస్తున్నారమ్మా, మంచి నీళ్లు. దయచేసి 1 అవర్ ఇస్తే ప్రజల సమస్యలు అంటే మా ఏరియా అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి నా కోరిక అమ్మా. అంటే 2 సంవత్సరాల క్రితం గంట ఇచ్చేవారు, తర్వాత నీటి సమస్య రెగ్యులర్ గా వస్తుంది కానీ సమయం 1 గంట ఇస్తే మేము అంతా ఆనందిస్తామని తమకి నేను విన్నవించుకుంటున్నానమ్మా. ఓకే సార్, ఇది అధికారులతో సంప్రదించి తీసుకోవాల్సిన నిర్ణయం సార్. అది తీసుకుని మీకు వీలైనంత త్వరలో మేము చూసి అప్పుడు మీకు చేస్తాం సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, ధన్యవాదాలమ్మా. ఓకే సార్. హలో 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 చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు కృపానంద అండి. ఓకే మేడం, మా వైఫ్ అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళ చిన్న మిస్టేక్ వల్ల మా వైఫ్ జాబ్ పోయింది మేడం. అది పాండే మేడం, స్పష్టంగా చెప్పండి సార్. మేడం టౌన్ ప్లానింగ్ వాళ్ళు చేసిన పొరపాటు వల్ల మా ఆవిడ ఉద్యోగం పోయింది మేడం. ఏంటి మీ మిసెస్ ఏం చేస్తున్నారు? మనం జీవీ సచివాలయం ప్లాన్ ఎగ్జామ్ రాశారు మనం, వార్డ్ టౌన్ ప్లానింగ్ అంటే వార్డ్ ప్లానింగ్ ఎగ్జామ్ రాశారు మనం. ఎస్సీ కేటగిరీ బ్యాక్లాగ్ పోస్ట్ 12 పోస్టులు ఇచ్చారు మనం. మా ఆవిడ 9 మంత్స్ ప్రెగ్నెంట్ అవి కూడా ఎగ్జామ్ రాస్తుంది మేడం. ఎగ్జామ్ అయిపోయాక సర్టిఫికేట్ పిలిచారు మనం. ఎగ్జామ్ అయిపోయిన 15 రోజులకి డెలివరీ అయిపోయింది మేడం. సర్టిఫికేట్ పిలిచిన కి మంత్ బేబీది వచ్చింది, డే బేబీది వచ్చింది. వచ్చినప్పుడు కూడా మీకు అమ్మ మీ ఎస్సీ వాళ్ళు వచ్చింది 16 మంది అమ్మ, మీ గ్యారంటీ జాబ్ అమ్మా అన్నారు. సరే అండి అని చెప్పేసి వెళ్ళిపోయండి. నవంబర్ 25 ప్రొసీడింగ్ ఆఫీస్ ఇచ్చారండి మాకు. డిసెంబర్ 1 వీక్ వస్తే జాబ్ లేదండి, అది తప్పుగా ఇచ్చామండి, నోటిఫికేషన్ రాంగ్ ఇచ్చామని చెప్తున్నారండి. అది 12 పోస్టులు కాదు, 2 పోస్టులు అని చెప్తున్నారండి. మేము ఏమన్నా అంటండి, మేడం గారు మీరు జనవరి నోటిఫికేషన్ ఇచ్చారు కదండి, సెప్టెంబర్ ఎగ్జామ్ అయింది, మధ్య 9 మంత్స్ గ్యాప్ వచ్చింది, ఈ మంత్ గ్యాప్ లో కూడా మీరు సవర్ని ఇవ్వలేదని అడిగారండి. ఇవ్వలేదండి అన్నారండి. మేము ఆర్టీఐ పెట్టామండి, ఆర్టీఐ స్కూల్ లెటర్ వచ్చినాం నాకు. అంటే మేడం డిపార్ట్మెంట్ చేసే వల్ల మా ఆవిడ ప్రెసెంట్ మెంటల్ గా చాలా డిప్రెస్ అయిపోయింది మేడం. అంటే నేను పెట్టారా మీ ప్రాబ్లం ది మేడం? ఓకే సార్, మీది వెరిఫై చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సార్ త్వరలో. థ్యాంక్ యూ మేడం. మేడం గారు ప్లీజ్ మేడం, మా ఆవిడ చాలా తప్పకుండా చేస్తాం సార్. హలో 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 మేడం, మేము డిడి పే చేస్తాం మేడం. మీ పేరు? గోపాలకృష్ణ మేడం. 5 సచివాలయం 344. ఏరియా? మంగాపురం మేడం. డోర్ నెంబర్ చెప్పండి. పల్లి స్ట్రీట్ 56 24 25. ఓకే చెప్పండి సార్. డిడి పే చేశాం మేడం, కరెంట్ బిల్ వల్ల రిజెక్ట్ అయింది, ఎవరో లింక్ అయిపోయాయి. ఓకే 90 డేస్ పోర్టల్ అప్లై చేయమంటే ఈ సచివాలయం వాళ్ళు చేయట్లేదండి. మా ప్రొసీజర్ తెలియదు, అప్లై చేయలేము. వీఆర్ఓ కూడా ఉండదు, వీఆర్ఓ లేరు అంటున్నారు. 344 సచివాలయంతో మాట్లాడండి మేడం, కాల్ సార్ తిరుగుతున్నాం. ఓకే సార్.